బీజేపీ నేత హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతున్నారు రేవల్ చిత్త. 1500 పడిపోయాడు. ఎక్కడ బయటికి వెళ్ళలే, ఎక్కడ లూజ్ లేదు, ఎక్కడ కరప్షన్ లేదు. 80 కోట్ల మందికి ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం, 5 కిలోల గోధుమలు లేదా 1 కిలో పప్పు, ఏది కావాలా, తిండి కోసం అన్నం కోసం అలమటించి రాత్రి కడుపు కాలుతో కాలే కడుపుతో పడుకోకూడదు అనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు ఏదైతే ప్రకటించారో అందులో మీకు తెలుసా, తెలంగాణ చాలా లాభపడ్డటువంటి ప్రాంతం. తెలంగాణ గనక గమనిస్తే తెలంగాణలో అత్యధికమైనటువంటి లాభం పొందినటువంటి ఆహార భద్రత, ఉచిత బియ్యం నెలకు 5 కిలోల చొప్పున తెలంగాణలో 280,000 ఏదైతే తెలంగాణకు బీద వాళ్ళ కోసం జనధన్ అకౌంట్, రైతుల కోసం దేశవ్యాప్తంగా అడ్వాన్స్గా 2,000 రూపాయల అకౌంట్లో కిసాన్ సమ్మాన్ నిధి, వికలాంగుల కోసము, వృద్ధుల కోసము పెన్షన్, ఇవన్నీ కూడా ఒక్క సింగిల్ నిర్ణయంతో నరేంద్ర మోదీ గారు ఈ దేశవ్యాప్తంగా 170,000 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. మిత్రులారా, నరేంద్ర మోదీ గారు ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంకొక వైపు మన దగ్గర నేను చెప్పాను ఆసుపత్రులు లేదు. ఈ దేశంలో పాత ప్రభుత్వాల హయాంలో నేను ఇంతకుముందు విన్నా సైనికులకు బూట్లు కూడా తయారు చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ దేశంలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు తయారు చేసేటువంటి పరిస్థితి. ఈ యొక్క కరోనా కారణంగా అందరికీ అర్థమైంది, ఈ దేశంలో ఉత్పత్తుల్లో పీపీఈ నిర్మాణం జరగట్లేదు. మనం ఏదైతే డాక్టర్లకు పంచినమో పీపీఈలు, ఇది ఈ కరోనా కన్నా ముందు పీపీఈల ఉత్పత్తులు జరగట్లే, వెంటిలేటర్ల యొక్క ఉత్పత్తి జరగట్లా. అటువంటి పరిస్థితుల్లో వెంటనే ఆహ్వానించి ఈ దేశంలో వెంటనే పీపీఈలు 20,000, 40,000, 100,000, 200,000, ఈరోజు 4.5 లక్షలు పర్ డే పీపీఈలు నిర్మాణం చేస్తూ మొత్తం ప్రపంచ దేశాల్లో ఎగుమతి ప్రారంభించినటువంటి దేశం ఈ 100 రోజులలో. దేశానికి నాయకుడు, ఆహ్వానించేటువంటి నాయకుడు దేశభక్తి కనుక ఉంటే ప్రజలు స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు అనే దానికి ఉదాహరణ. దేశాన్ని తయారు చేయడం జరిగింది, కోవిడ్ హాస్పిటల్స్ను తయారు చేయడం జరిగింది, పీపీఈలంతా ఉత్పత్తి చేయడం జరిగింది, N95 మాస్క్ల ఉత్పత్తి ప్రారంభం చేయడం జరిగింది, వెంటిలేటర్ల యొక్క నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఇది అవసరం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు దేశం యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి వ్యవస్థ ఏదైతుందో అది 90 రోజుల్లో ఈ దేశాన్ని తయారు చేయడం జరిగింది. ఈరోజు మిత్రులారా, ఒకవైపు మన టెస్టింగ్ కెపాసిటీ, ఈ యొక్క COVID-19లో మనందరూ తెలుసు, మనం మాట్లాడుతున్నాం తెలంగాణలో టెస్టింగ్ జరగట్లేదు, టెస్టింగ్ జరగట్లేదు. దేశంలో టెస్టింగ్ మొదలు 4,000 ఒకరోజు, 5,000, 10,000, అక్కడి నుంచి ఈరోజు 100,000 పర్ డే టెస్ట్ చేయగలిగేటువంటి భారతదేశము టెస్ట్, ట్రేస్ అండ్ ట్రీట్మెంట్, ఈ 3 సూత్రాల మీద నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలను ఒత్తిడి చేస్తూ ప్రేరేపిస్తూ